Hi friends, welcome to our channel Smart Telugu Housewife. Ela unnaru? So, ee roju kattukunna saree nachinda meeku ee color combination? Nachinda leda natho chusina vallu comment section lo mundu comment chesi cheppandi. Alage inkoka beautiful saree kuda undi. Ee rendu meeku ivalla share chestanu and na simple work routine kuda untundi. Antakante mundu ippudu nenu kattukunnatundi big border ee saree and inkoka saree అలాగే ఇప్పుడు నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ వీటిని ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను. చూడండి, ఇది ఇలా ఉంటుంది డిజైన్. మనకి వీలైతే నేను దీన్ని షూట్ చేసినటువంటి క్లిప్పింగ్ ఇలా సైడ్కి చూపిస్తుంటాను. సో ఈ చైన్ ఎలా ఉందనేది మీకు ఇక్కడ పక్కన చూస్తుంటే అర్థమవుతుంది. సేమ్ డిజైన్ లో మనకి షార్ట్ది కూడా ఉందన్నమాట, చిన్నది. అండ్ అలాగే సేమ్ డిజైన్ కంటిన్యూ చేస్తూ మనకి జ్యువెలరీ కమ్మలు కూడా ఉంది. నేను మీకు ఒకసారి పక్కన అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈజీగా అర్థమైపోతుంటుంది. सेम रनिंग पैटर्न अब फ्लवर् डिजाइन ऐसा. सो इधे मन की सें चा की उदाई रीजनबल कास्ट चाल का मंच रीजनबल कास्ट तो मैं त्रिलो क्रिएशन कावेकोवच्छ वाल की इंस्टाग्राम लिंक उ अलग फेसबुक पेज उ कोई व्हाट्सएप ग्रूप लिंक्स उन्ई सारीस ज्युवेल का शू लाइक शूज हैंड बैग्स अदर एक्सेसरीज अम्मतर आ विवरल डिस्क्रिप्शन इस्ता. అండ్ మీకు ఈ జ్యువెలరీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందండి. అండ్ మనకు చూడడానికి గ్రాండ్ లుక్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇవి లైట్ వెయిట్ గా ఉండడం వల్ల మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు, ఇబ్బంది ఏం పడము. డిజైన్ కూడా చాలా బాగుంది కదా. సో ఇది కాకుండా ఇంకొక జ్యువెలరీ కూడా తీసుకున్నాం వాళ్ళ దగ్గర. ఇది వచ్చేసి స్టెప్ చైన్ మోడల్ ఉంటుంది. నాకు ఈ లీఫీ డిజైన్ బాగా నచ్చింది. జస్ట్ చైన్ లా కాకుండా మంచిగా ఇలాగ మనకి ఆకు డిజైన్ ఉంటుంది చూడండి, అలా లీఫీ డిజైన్ ఇచ్చి త్రీ లేయర్స్ ఇచ్చారు. सो सिंपल गा मेरो लंगावनी मीदैना जस्ट नार्मल सारी मीदैना चाला बागुंटुंदी. अंड स्टोन्स कूडा नेनु मीकु इलागा चेप्पेटप्पुडु पक्कने चूपिस्तू उंटानु सो दट मीकु ईजीगा अर्थमवुतुंदी. ओकसारि दग्गरगा चूडंडी, मनं वेसुकुंटे त्री लाइन्स उंटुंदन्नमाट. इदोक वच्चेसि इट्लागा हुक्स लागा इच्चारु, तीसि पेट्टुकोनि वेसुकोवच्चु. इदोकटि दीनि कास्ट कूडा नेनु मीकु इक्कड स्क्रीन मीद डिस्प्ले चेस्तानु चूडंडी. అండ్ చాలా బాగుంది ఈ చైన్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైనా సరే చాలా బాగుంటుంది. వాళ్ళు సింపుల్ గా మామూలుగా హెవీ జ్యువెలరీ వేసుకోవద్దాం అనుకుంటే ఇలా తయారవచ్చు వేసుకుని. ఫైనల్ గా ఇంకొక సారీ వచ్చేసి బ్యూటిఫుల్ దిస్ yellow కలర్ సారీ అండి. అండ్ ఇది కూడా పెద్ద బోర్డర్ ఉన్నటువంటిది. సో ఈ సారీ ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది. మీకు సారీ అంతా ఇలా వస్తుంది. మనకి డిజైన్ కనిపిస్తుంది కదా, మీ పైన హెవీ బోర్డర్ ఉంది, కింద వచ్చేసి చిన్న ప్లెయిన్ బోర్డర్ లా ఇచ్చారు. సో ఒకసారి ఇది చూడండి, మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో దగ్గరగా చూపిస్తాను. మంచిగా అంటే కట్టుకుంటే ఒక రిచ్ లుక్ వస్తుంది, చాలా బాగుంది బ్రైట్ గా. కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ ఎల్లో బాగుందని చెప్పి తీసుకున్నాను. అండ్ మనకి చివరికి వచ్చేసరికి బ్లౌజ్ పీస్ వాళ్ళు ప్లెయిన్ గా ఇచ్చారు, క్లాత్ ఇలా ఉంటుంది. సో ఈ క్లాత్ కాని మీకు నచ్చిందైనా అంటే ఈ చీర ఉన్న షైనింగ్ కి మనకి మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ కలర్ ఇచ్చారు. సో ఇది తీసుకుని మీరు ప్లెయిన్ బ్లౌజ్ మీరు వర్క్ చేయించుకున్నా లేదంటే ఏదైనా వేరే క్లాత్ అయినా సరే కుట్టించుకోవచ్చు. సో శారీ అనేది వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది చూడండి. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ టూ శారీస్ లో మీకు ఏది బాగుంది లేదంటే రెండు నచ్చాయని కూడా చెప్పాలి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకునే ఫీడ్బ్యాక్ మాకు అర్థమవుతుంది మీకు ఎన్నిసారి నేను చూపించిన అసలు నచ్చాయా లేదా అనేది. సో శారీ మీరు కట్టుకుంటే ఇట్లా చాలా బ్రైట్ గా బాగుందండి. మీరు శారీ వేసుకుంటే చూసారు కదా లుక్ ఎట్లా ఉందో, చాలా బాగుంది. ఈ శారీ ఆల్రెడీ మనకు మంచి షిమ్మరీగా ఉంది కాబట్టి మీకు కొద్దిగా ఈ టైప్ ఆఫ్ క్లోత్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ చీర. అంటే ఎండాకాలం కట్టుకున్నాం కానీ వింటర్ ఎనీ సీజన్స్ లో ఈజీగా క్యారీ చేయొచ్చు. సో చూసారు కదా సింపుల్ పార్టీ వేర్ శారీ లాగా బాగుంటుంది. సో ఇవన్నీ నేను త్రిలో క్రియేషన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఈ శారీ అండ్ ఈ నెక్ సెట్ అండ్ ఇంకొక చూపించినటువంటిది.
వీటిలో మీకు ఏది నచ్చినా కూడా మీకు వాళ్ళ నెంబర్ స్క్రోల్ చేస్తున్నాం కదా, సో ఆ నెంబర్ లో కనుక్కొని వివరాలన్నీ తెలుసుకోండి ఫస్ట్. అంటే మీకు ఉంటుంది కదా, ఇప్పుడు ఆన్లైన్ లో మనం ఆర్డర్ పెడితే ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లాగా, లేదంటే వాళ్ళు పేమెంట్ ఎలా తీసుకుంటారు, ఇలాగా ఫోన్ నెంబర్ అంటే మీకు వీటిలో ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం పూర్తిగా వివరాలు వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని కనుక్కున్న తర్వాత మాత్రమే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. సో దట్ మీరు తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. మాక్సిమం నాకు తెలిసిన అలర్జీ ప్రకారం పార్సిల్ వచ్చిన తర్వాత మీరు ఓపెనింగ్ వీడియో దగ్గర పెట్టుకుంటే, అంటే షూట్ చేసి ఉంచుకున్నారనుకోండి, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి ప్రూఫ్ చూపించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ లో వాళ్ళని క్లియర్ గా కనుక్కున్న తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం రిచ్ లుక్ తో రీజనబుల్ ప్రైస్ లో మంచి సారీస్ కావాలంటే ఈ రెండిట్లో ఏదైనా నచ్చింది తీసుకోండి. మరి మీకు నచ్చితే తప్పకుండా ఎంక్వైరీ చేసి వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి, అలాగే వాళ్ళ ఫేస్బుక్ పేజీని, మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళని ఫాలో చేయండి. సో దట్ వాళ్ళ అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తాయి. అట్ ద సేమ్ టైం రేట్ కూడా ఎక్కువ కాస్ట్ లేకుండా ఉన్నాయి కాబట్టి మీకు ఫ్యూచర్ లో కూడా ఏమైనా వాళ్ళు మంచిగా అప్డేట్ చేస్తే మీకు ఈజీగా నోటిఫికేషన్స్ అనేవి తెలుస్తాయి. సో వాళ్ళని ఫాలో చేయడానికి ట్రై చేయండి. అండ్ మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయండి. నేను మొన్న ఒక గివ్ అవే వీడియో అప్లోడ్ చేశాను, అంటే ఇంట్లో ఉండి ఎవరైనా సరే స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీరు మనీ సంపాదించుకోవాలి అంటే ఎటువంటి బెస్ట్ ఐడియాస్ ఉన్నాయి, మనకి ఐడియా అనేది తెలిస్తే హ్యాపీగా ఏదో ఒకటి నేర్చుకుని చేసుకోగలుగుతాం కదా. సో ఆ వివరాలు తెలిపేటటువంటి ఒక ఈ బుక్ ని నేను మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. ఆ 100 మెంబర్స్ లో మీరు కూడా ఉండాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను గివ్ అవే వీడియో లింక్ ఇచ్చాను, అది ఒకసారి వాచ్ చేయండి. కుదిరితే నేను ఇక్కడ కూడా ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలోకి వెళ్ళి దాంట్లో చెప్పిన రూల్స్ ప్రకారం మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు విన్ అయితే మీకు ఆ 100 మెంబర్స్ లో మీకు ఆ ఈ బుక్ అనేది వస్తుంది. దాంతో మీరు ఆన్లైన్ లో ఏ విధంగా మనీ సంపాదించవచ్చు అనే వివరాలు మీరు తెలుసుకోవచ్చు. సో తప్పకుండా ఈ పైన కనిపించిన వీడియోని కానీ లేదంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ అని ఈ వీడియో చూసాక క్లిక్ చేసి చూడండి, చూసి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇప్పుడైతే కిచెన్ రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి. కిచెన్లో ప్రతిరోజు మనం వర్క్ అయితే చేసుకోకుండా ఉన్నాం కదా, సో లంచ్ రొటీన్కి నేను అన్నం వండేశాను, ఆ తర్వాత పప్పు కూడా కడిగి ఉంచాను. ఇలా చాలామంది చేతికి ఏమైందని అడుగుతున్నారు. ఇది నాకు ఇడ్లీ పాత్రలో నేను పెట్టినప్పుడు బన్స్ అనేవి అది కాడ అనేది జస్ట్ చివర కొంచెం కాలిందండి, ఆ కాలంగానే అది గుంటలాగా పడిపోయి మచ్చపడిపోయింది. సో ఇప్పుడున్న ప్రాబ్లంలు ఏంటంటే కూరగాయలు బయట నుంచి తీసుకొచ్చిన వాటిని కడగడానికి పెట్టుకున్నంత వరకు చేతులు కడుక్కోవాలి, మళ్ళీ వేరే పట్టుకోవడానికి నార్మల్ పనికి చేతులు కడగాలి, చేతులు కడగడమే పని అయిపోయింది. ఆ కూర నేను బయట వస్తే తీసుకున్నాను, సో దాన్ని కట్ చేసి నానపెట్టాను ఉప్పు నీళ్ళలో. అవి అలా నానపెట్టిన ముందు తర్వాత మళ్ళీ చేతులు కడుక్కున్నాను, మిగతా అవి కట్ చేసుకున్న దానికి తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఈ క్లీనింగ్ అనేది అయితే ఎంత బాధ అయిపోయిందంటే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కిచెన్లో వంట పని చేస్తే కూడా ఏంటండి ఇంత హెవీగా రెడీ అయ్యారని మీరు అనుకోవచ్చు. సో కొన్ని కొన్ని వీడియోస్ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో పని సైమల్టేనియస్గా చేయాలి, అలాగే వీడియో వర్క్ కూడా చేసుకోవాలి కాబట్టి ఏదో ఇంట్లో కిచెన్ వర్క్ అయిపోయాక హ్యాపీగా కూల్గా కూర్చొని రెడీ అవ్వడానికి అయితే కుదరదండి, అప్పుడప్పుడు ఇలాంటి వీడియో కష్టాలు కూడా ఉంటూ ఉంటాయి. సో మళ్ళీ మళ్ళీ రెడీ అవ్వడం, ఇప్పుడు చెమట పట్టింది ఖచ్చితంగా వంట చేసిన తర్వాత, అలా అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకుని మళ్ళీ రెడీ అవ్వాలంటే వీడియో అనేది లేట్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఏంటంటే మైండ్ సరిగ్గా పనిచేయదు, వర్క్ చేయాలనిపించదు, లేట్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు వీడియో చూసారు కదా ఎంత లేట్గా అప్లోడ్ చేశాను. సో ఇక అవన్నీ పక్కన పెట్టి మేము వర్క్ చేసుకుంటూ మీకు వీడియో వేయడం అనేది డ్యూటీ అయిపోయింది అన్నమాట. సో ఇంకా మళ్ళీ అలా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఎందుకని చెప్పి నేను మధ్యలో వీడియో షూట్ చేసి దాన్ని కాసేపు ఆపిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇవన్నీ ప్రిపరేషన్ చేసేసి వెళ్తే మనకి వర్క్ నడుస్తూ ఉంటుంది కదా, విజిల్స్ రావాలి, కుక్కర్ దిగాలి, తర్వాత తాళం పెట్టుకోవచ్చు అని చెప్పి నేను కొంత ఇందాక మీరు చూసిన వీడియోలో కొంత పార్ట్ షూట్ చేసి వచ్చిన తర్వాత చేస్తున్న పని అన్నమాట. సో మీకేంటంటే నీట్గా కనిపిస్తాం కానీ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి ట్విస్ట్లు చాలా ఉంటూ ఉంటాయన్నమాట. ఓ పక్క ఇంట్లో పని చేసుకుంటూనే మళ్ళీ ఆ వర్క్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో చూసినంత సింపుల్ కాదండి ఎంతసేపు రెడీ అయిపోయి నీట్గా షో చేయడానికి చాలా ఇబ్బంది ఉంటూ ఉంటుంది. మేము కూడా మళ్ళీ మా ఇంట్లో పని మేమే చేసుకోవాలి కదా, సో అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇవాళ కూడా నేను వీడియో లేట్ అయిపోవడానికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో హెడేక్ ఆ చిన్న చిన్న ఆలోచనలతోటి తలకాయ నొప్పిండి నేను లేట్ అయిపోయింది అనమాట, డిలే అయిపోయింది. అండ్ మీలో ఎవరైనా సరే ఈ శారీ అది చూసారు కదా వివరాలు, నచ్చితే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు.
అండ్ మన సింపుల్ రొటీన్ నడుస్తుంటుంది. చూడండి ఇంకేమంటే నేను మళ్ళీ మధ్యలో మీతో మాట్లాడతాను. అండ్ ఈ తోటకూర పప్పు ఒకవేళ మీకు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోవచ్చు, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేనేంటంటే పప్పు కడిగేసి పైన టమాటాలు ఉల్లిపాయ తోటకూర వేసి పసుపు కారము కొద్దిగా చింతపండు ఒక రెండు టమాటాలు కూడా వేస్తాను కదా, టేస్ట్ బాగుంటుంది. సో దాన్ని బట్టి చింతపండు సర్దుకొని ఇవన్నీ వేసేసి విజిల్ రానిచ్చాక తాలింపు వేసుకుంటాను. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కుక్కర్లో మనకి పప్పు బాగా నానితే ఒక రెండు మూడు విజిల్స్ రాగానే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో త్వరగా ఏదైనా వంట చేసాలనుకున్నప్పుడు నేను ఆకుకూర తినాలంటే ఎక్కువగా పప్పుతోనే ప్రిఫర్ చేస్తాను. విడిగా చేస్తే ఒక కట్టతో కొంచెమే వస్తుంది కదా, పప్పు వేసుకుంటే మనకి పోషక విలువలు కూడా బాగుంటాయి కాబట్టి అలా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా తాలింపు అయితే ఎటు స్టీల్ కుక్కర్లోనే పప్పు ఉంటుంది కాబట్టి చిన్న అల్యూమినియం కడాయిలో వేసేస్తున్నాను. అండ్ ఈ చిన్నది చైన్ కూడా చాలా బాగుందండి. మీకు వీడియోకి క్లారిటీగా అంటే అర్థం కావట్లేదు, మనం కొన్ని జ్యువెలరీ ఏంటంటే ఫొటోస్లో చూస్తే బాగుంటాయి, విడిగా చూస్తే అంత అనిపించవు. కొన్ని ఏంటంటే వీడియోగా బాగుంటాయి, ఫొటోస్లో నార్మల్గా కనిపిస్తాయి. ఇది లుక్ అనేది విడిగా మనం ఐతో చూసినప్పుడు చాలా బాగుంది. సో ఇంకా మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇంకా సీజన్ వచ్చింది కదా మల్లెపూలు, మా ఇంటి దగ్గర కేకలు పెడుతూనే ఉంటారనమాట మల్లెపూలు అని. సో పప్పు అయితే మంచి ఉడికిపోయిందండి, ఉప్పు వేసేసాను, ఇటు పక్క తాలింపు కూడా వేసేస్తున్నాను. ఈ సింపుల్ రొటీన్ చూసేయండి, మళ్ళీ కాసేపు ఉన్నాక మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.